నేడు జిల్లా కేంద్రంలోని ఫతేనగర్లోని రేషన్ షాప్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు బోధనతర సిబ్బందికి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ ఉపాధ్యాయులు 1209 మంది ఉన్నారని వారందరికీ కూడా 2000 రూపాయలు ఇస్తూ బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మిగిలిపోయిన ఉపాధ్యాయులకు కూడా రెండో విడతలో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు గత సంవత్సరం నుండి వేతనాలు లేక చాలా ఆర్థికంగా ఇబ్బందులకు గురి అయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ నిశ్చయంతో వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో బియ్యం 2000 రూపాయలను ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్-19 తీవ్ర స్థాయిలో ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మాస్కులు ధరించాలని అత్యవసరం అనుకుంటేనే బయటకు రావాలని సూచించారు. కరోనా ప్రాణాంతకంగా మారిందని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు పెళ్లిళ్లకు వెళ్లకుంటే మంచిదని చెప్పారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ శానిటేషన్ తప్పనిసరిగా వాడాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రమేష్ కుమార్, జిల్లా క్రీడల శాఖ అధికారి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, రాజు, కిషోర్, సాయి, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కేసీఆర్ గారు, మరి కరోనా వచ్చిన నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మెడికేషన్ చేస్తూనే మరి ఉపాధ్యాయులను కూడా ప్రైవేట్ రంగంలో ఉన్న ఉపాధ్యాయులను కూడా కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్ది ఈ కరోనా వచ్చిన సందర్భంలో రాష్ట్రానికి ఆర్థిక ఆదాయం లేకపోయినా రాష్ట్రానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆ సంక్షేమ పథకాలతో పాటుగా మరి ప్రైవేట్ టీచర్స్ గా కొనసాగుతున్న టీచర్స్ అందరూ కూడా వాళ్ళకి స్కూల్స్ నడవని నేపథ్యంలో స్కూల్స్ ఎందుకంటే చాలా సంవత్సరంగా స్కూల్ కూడా అన్ని బంద్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, అన్ని స్కూల్ కూడా మరి నడవలేని పరిస్థితి ఉంది. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. మరి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్న సందర్భంలో కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు స్కూల్ టీచర్స్ కి చాలా మంది తగ్గించడం కావచ్చు, వాళ్ళకి శాలరీలు ఇవ్వకపోవడము, అదేవిధంగా స్కూల్ టీచర్లు స్కూల్ నడవకపోవడం వల్ల ఆ టీచర్స్ కి జీతభత్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళందరి రిక్వెస్ట్ ప్రకారం ఆలోచన చేసి ఈ స్కూల్ స్టార్ట్ అయ్యేంత వరకు వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశం కొద్ది ఒక మానవత్వ హృదయంతో స్కూల్ టీచర్స్ అందరికీ కూడా ఎవ్రీ మంత్ ఒక 2000 రూపీస్ అకౌంట్ లో వేస్తూ 25 కిలోల రైస్ ను కూడా ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి 1209 మందికి ఇప్పటికీ టీచర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది.